కాకటి రాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. విశ్వ గారి నాన్నగారు అందరికీ నమస్కారం. నేను జీవితంలో నేను ఎప్పుడు అనుకోలేదు ఒక స్టేజ్ మీద నేను ఎంటిఆర్ ఫ్యాను. మేడం పురంధేశ్వరి దేవి స్టూడెంట్ నేను జమాల్ జిల్లానే. ఇక్కడికి హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఒకప్పుడు నేను కూడా సినిమాలలోకి వద్దాం అనుకున్నాం, అప్పుడు పరిస్థితుల్లో రాలేకపోయాను. దాని తర్వాత నేను మలక్పేటలో ఉండేవాడిని, దిల్షుఖ్నగర్ అక్కడ వదిలేసి పిఆర్పి కంటెస్టెడ్ ఎమ్మెల్యే చేసిన తర్వాత కూడా మా బాబు సినిమాలు అంటే ఇక్కడికి వచ్చాం. వచ్చినప్పుడు చాలా భయపడ్డాం, ఏంది ఇక్కడికి వచ్చిన ఒక సినిమా ఇండస్ట్రీ అంటే ఏంది, ఎవరిని పైకి రానియరు తొక్కేస్తారు అనే ఇద్దరంలో వచ్చాం మేము. ఇక్కడికి వచ్చిన తర్వాత మా ప్రొడక్షన్లో వన్ మైక్ క్రియేషన్స్ లో ఫస్ట్ సినిమా మేము తీసాము ఫలక్నామా దాస్. ఫలక్నామా దాస్ అనుకోనంత విధంగా సక్సెస్ఫుల్ కావడం మా బాబుని మాస్కా దాస్ చేయడమే కాకుండా స్టార్డమ్ తీసుకొచ్చింది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళా మా ప్రొడక్షన్లో రెండో సినిమా చేసినాము, దీంట్లో కూడా విశ్వక్సేనే డైరెక్షన్ హీరో ప్రొడ్యూసర్. అండ్ ఈ ఒక్క సినిమాకి నాలుగు సినిమాలు కష్టపడ్డాడు, మొత్తం వన్ ఇయర్ నుండి చేస్తున్నాము. ఆ కష్టం అంతా మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. 100% సినిమా ఏ విధంగా ఉందో అనేది మీరు అందరూ సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీ కళలన్నీ నెరవేర్చడానికి మీ ఇంట్లో ఇదిగోండి ఇంత అందమైన హీరో పుట్టాడు అన్నమాట. సో మరి